ఈ ఏడాది చివరన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ టీడీపీ ప్రచారంలో మరింత దూకుడు పెంచింది. వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనుంది. మొత్తం 40 రోజుల్లో 5200 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. 119 నియోజకవర్గాలు 17 పార్లమెంట్ పరిధిలో బస్సు యాత్ర సాగనుంది. గతంలో టీడీపీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామంటున్న టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్తో మా ప్రతినిధి చిన్నారెడ్డి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతుంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు, రూట్ మ్యాప్ కూడా సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. పార్లమెంటు వారీగా అందరితో, ముఖ్య నాయకులతో కావచ్చు, కార్యకర్తలతో సమావేశాలు ఇప్పటికే జరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. త్వరలో బస్సు యాత్ర జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనతో మాట్లాడడానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ప్రధానంగా ఈ బస్సు యాత్రకు సంబంధించి ఎప్పటి నుంచి ప్రారంభించబోతారు, ఎందుకంటే బస్సు యాత్ర చేస్తుంది తెలుస్తుంది, సో దీని రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది? బస్సు యాత్రతో వచ్చినటువంటి సరంజామాన్ని అంతా తయారు చేసుకున్నాం. 4000 పై చిలుకు కిలోమీటర్లు అయింది. ఆ సర్వే కూడా జరిగిపోయింది. సిటీని అంతా కలుపుకుంటే దాదాపు 5200 కిలోమీటర్లు అవుతుంది. ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ వారిగా విలేజెస్ ఇంకా ఎక్కువ టచ్ అవుతాయా, అవన్నీ కూడా ఒక ఫైనల్ రూపానికి తీసుకొని పోతున్నాం. అది కూడా జరుగుతుంది. రైట్. మొత్తం ఈ బస్సు యాత్రకు సంబంధించి మొత్తం ఎన్ని రోజులు ఉండబోతుంది ప్రణాళిక? అంటే మీరు ఉన్నట్టుగా ఈ పార్లమెంటు వైజ్ ఉంటే మొత్తం ఈ 5200 కిలోమీటర్లు మొత్తం అన్ని 119 నియోజకవర్గాలు తిరుగుతారా? మా వరకు 119 అసెంబ్లీ 17 పార్లమెంటు పరిధి మొత్తము తిరగాలనేదే ఈ యొక్క కార్యాచరణ. దాదాపు 40 రోజులు ఉంటుంది. ప్రధానంగా మొత్తం ఎప్పటి నుంచి యాత్ర ప్రారంభం కాబోతుంది? యాత్రలో రాష్ట్ర నాయకులుంటారా, లేకుంటే ఎక్కడికక్కడ కార్యకర్తలు అందరూ ఇందులో యాడ్ అవుతారా? లోకల్గా ఉన్నటువంటి లీడర్షిప్నే కానీ, గ్రామాలు కానీ, అవన్నీ కళాబృందాలు కానీ, అదేవిధంగా గ్రామస్థాయిలో మీటింగ్లు కానీ అవన్నీ పెట్టుకొని సంసిద్ధులై ఉంటారు. మెయిన్ వాళ్ళు మాత్రం మన ఇమ్మడే ఉంటారు. ఇదంతా కూడా ఎన్నికలు అయ్యారు కాబట్టి బస్సు యాత్ర అంటున్నారు. బస్సు యాత్ర ద్వారా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందా? అయితే మేము పాంప్లెంట్ ఇంటింటికి తెలుగుదేశం పాంప్లెంట్ వంచినము. అందులో తెలుగుదేశం పార్టీ ఏం పనిచేసింది, ఇప్పుడు తెలుగుదేశం ఏం చేస్తుందని చెప్పుకుంటూ ఈ బస్సు యాత్రలో చెప్పుకుంటూ పోతుంటాం. ఈ బస్సు యాత్రకు సంబంధించి ఏమైనా చేరికలు ఉంటాయా? ఎందుకంటే ప్రధానంగా కొంతమంది నాయకులు వస్తూ ఉంటారు, వస్తారని చెప్తున్నారు కదా, సో ఆ చేరికలు బస్సు యాత్రలో ఉంటాయా? ఖచ్చితంగా టీడీపీకి పూర్వ వైభవం ఈ బస్సు యాత్ర వస్తుందా? సాధ్యమైనంత మేరకు దాని లోపల ఎవరైనా వచ్చిన వస్తారు. తర్వాత వచ్చిన వాళ్ళని ఉంటే కానీ వాళ్ళు ఆటోమేటిక్గా ఆ యాత్రలో కలుస్తారు, లేకపోతే వచ్చినాక కలుస్తారు. వచ్చే వాళ్ళు చాలామంది వస్తామని అంటున్నారు. ఎవరిని కూడా మేము బలిమి చేయడం లేదు. వాళ్ళు ఇష్టపూర్తిగా ఎవరైనా వస్తే మాకు సంతోషం. ఈ 119 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉంటారా, లేకపోతే పొత్తులు ఏమైనా ఉంటాయా, ఎట్లా ఉండబోతుంది అంటారు వచ్చే ఎన్నికల్లో? మేము 119 సీట్స్కే నిలబెట్టాలని అదేవిధంగా ప్రయత్నాలు కూడా అట్లనే చేస్తున్నాం. అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ వైజ్గా ముగ్గురిని పోటీలలో కూడా పెట్టినాం. నా వరకు మా క్యాడర్ నిలబడాలి. ఈ పొత్తుల వ్యవహారం ఇవన్నీ జాతీయ అధ్యక్షుడు చూసుకుంటాడు, మేము కాదు. ఈ రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా పోటీ ఎవరి మధ్య ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, 3 పార్టీలు కొట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో టీడీపీ రోల్ ఏ విధంగా ఉంటుంది? ప్రజల హృదయాల్లో పట తెలుగుదేశం ఒక క్రమశిక్షణ గల పార్టీ. తెలుగుదేశం హయాంలో మంచి జరిగింది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒకసారి రావాలని ప్రజలు ఆశిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. కనుక అన్ని పార్టీలు పనిచేసినట్టుండి, దాంట్లో తెలుగుదేశం కూడా పనిచేసింది. ఎవరేం పనిచేసారనేది కళ్ళాలు కట్టినట్టుంది. హైదరాబాద్తో సహా తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు మొత్తం కూడా ఈ బస్సు యాత్ర తిరుగుతారు. 119 నియోజకవర్గాలు, 17 పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం కూడా బస్సు యాత్ర ఉండబోతుంది. టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేస్తా అని చెప్పి కూడా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చెప్తున్నారు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు పోటీలో ఉన్నామని వాళ్ళకు వాళ్ళు తగులాట చేస్తున్న తప్పి ప్రజా సమస్యల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. గతంలో టీడీపీ చేసిన కార్యక్రమాలు ఏంటి, భవిష్యత్తులో ఏం చేయబోతుంది, ప్రస్తుతం బీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎప్పటికప్పుడు కూడా ఎండగడతాం, ప్రజల్లో చైతన్యవంతం తీసుకొస్తాం, టీడీపీ ఆవశ్యకతను ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తాం, 119 నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగరవేయడమే తన లక్ష్యమని కాసాని జ్ఞానేశ్వర్ చెప్తున్నారు. కృష్ణమూర్తితో కలిసి నరేందర్, TV5 హైదరాబాద్.